సాధారణంగా ఏమవుతుందంటండి, ఈ ప్రతి సినిమా వెనకాల అది సక్సెస్ అవ్వచ్చు లేకపోతే కాకపోవచ్చు, ప్రతి సినిమా వెనకాల ముఖ్యంగా ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యం చేసే కష్టం అంతా ఇంత కాదు, ఇది కంపల్సరీ ఇది జరిగి తీరాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి విషయంలోనూ, వాళ్ళ కాస్ట్యూమ్లో చేసే రీసెర్చ్ కానీ, లొకేషన్లో చేసే రీసెర్చ్ కానీ, అంటే ప్రతి విషయంలోనూ వాళ్ళ ఆహారం కానీ, మాడ్యులేషన్ కానీ, డైలాగ్స్ కానీ, ప్రతిదీ కూడా ఇంత ఇంతమంది కలిపి, మేమందరం కలిపి, సమ్టైమ్స్ నేను ఒక ప్రేక్షకు కూడా మిగిలిపోతాను. వాళ్ళందరూ క్రియేట్ చేస్తుంటే నేను జస్ట్ మంచి కోఆర్డినేటర్ గాను, ఒక మేనేజర్ గాను ఉన్న వాటిని కోఆర్డినేట్ చేశాడు కోఆర్డినేటర్ విష్ణు గారు. అంటే ఈయన ఎన్న బాధ పెట్టుండవో తెలీదు, నా లోపాలను ఒప్పుకోవాలి, నా స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయో తెలీదు. సడన్గా ఆర్టిస్ట్ కావాలంటాను, సడన్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఆయన ఏదో స్కెడ్యూల్ వేసుకుంటారు పాపం, అంతా డిస్టర్బ్ అయిపోద్ది, ఇలా ఈ సీన్ కాదు ఇంకో సీన్ అంటాను. సో మళ్ళీ అంటే నా ప్రొడ్యూసర్స్ మంచి వాళ్ళు కాబట్టి నీకు అంతవరకు ప్లస్ అయిపోయింది, కానీ స్కెడ్యూల్ సైడ్లో ఎంత ప్రెజరో నేను అప్పుడప్పుడు నా కోపం అంతా వెలగించడానికి ఆయనే ఉంటారు నిజంగా. అండ్ నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ కాదు, సారీ చెప్పాలి. సారీ సార్, మేబీ మీ ఆరోగ్యం ఏం చేసినా తెలియదు కానీ థ్యాంక్ యూ విష్ణు గారు. రమేష్ గారు మీరు సార్ అనకండి, ఇలాగే అంటే ఆర్య దగ్గర నుంచి నాకు ఎంతో కొంత టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే సినిమాని కడగ నడిపించడం కానీ లేకపోతే అందులో ఉన్న ప్రతి విషయం తెలియడానికి కారణం రమేష్ గారే. మీరు వెళ్ళకలేదు, అంత హంబుల్నెస్ వద్దు. ఈ సినిమాకు లుక్ ఇలా ఉండాలని, ఇలా ఉండాలనుకుంటాం అంటే ఇలా డ్రై లొకేషన్లో చేద్దాం కానీ లీడ్ కానీ ప్రతిదీ డిఫైన్ చేస్తూ నన్ను వెనకాల నుంచి నడిపించింది ఆయనే. సో జగడం నుంచి నన్ను హీ ఈస్ ఫాలోయింగ్ మీ. థ్యాంక్స్ రమేష్ గారు. ప్రసాద్ అన్నయ్య సరదాగా నా డాష్ బోర్డ్ అందరినీ కూడా అన్నయ్య ప్రసాద్ అంటూ ఉంటాను యాక్చువల్గా. సో ఆర్య దగ్గర నుంచి నడుతాను నన్ను ఇప్పటి వరకు. సో ఆర్య దగ్గర నుంచి అనుబంధం మాది. తను లొకేషన్స్లో ఎంత ఎక్స్పర్ట్ అయిపోయాడంటే ఫొటోస్ తీస్తే అంటే నా దృష్టిలో టాప్ కెమెరామెన్ ఇన్ ఇండియా అనుకోండి, ఈజ్ ద బెస్ట్ ఫర్ మీ సినిమాటోగ్రఫీలో రత్నవేలి గారు. అలాంటి రత్నవేలి గారు, ప్రసాద్ నువ్వు ఎక్కడ పెట్టి తీసావు కెమెరా అని అడుగుతుంటారు అప్పుడప్పుడు కొన్నిసార్లు. సో అలాగే తన లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోక్ అన్నీ కూడా రికార్డ్ చేసి, లోకల్గా ఎవరైతే ఫోక్ పాడుతున్నారో రికార్డ్ చేసి తీసుకొచ్చి, అలాంటివి మేము వాడినాయి చాలా వరకు ఫోక్స్లో, సినిమా అంతా కూడా వాడినవి తీసుకొచ్చి, అంటే ఈ సినిమాకి సెపరేట్ ఇట్లా వెళ్దాం పాపకొండ వెళ్దాం అనే దృష్టి కూడా ఏంటంటే తను తీసుకొచ్చిన లొకేషన్స్ వల్లే మాకు సాధ్యమైంది. థ్యాంక్స్ టు ప్రసాద్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కాశీ. ఎప్పుడో నాకు ఆల్మోస్ట్ నేను ఆర్య డైరెక్టర్ అవ్వకముందు నాకు అసిస్టెంట్ డైరెక్టర్, బికాజ్ నేను డైరెక్టర్ అవ్వకముందు నా దగ్గరికి వచ్చేసాడు, నేను మా అసిస్టెంట్ డైరెక్టర్ సార్ అని అప్పుడు నుంచి ఫాలో అవుతూనే ఉన్నాడు. అంటే ఈ సినిమా సంబంధించి నిన్ను ఒకసారి మా వాళ్ళందరూ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అబ్బాయి పోవడం వల్ల మిగతా డిప్రెస్ అయిపోయిన టైంలో పూర్తిగా ఈ కథ చివరి వరకు తను ప్రతాప్ ఇక్కడ తను పూర్తిగా ప్రతి విషయాన్ని ఫాలో అయ్యి, అంటే నేను ఒక వెర్షన్ని 100 సార్లు చెప్తుంటాను, ఆ సీన్ చెప్పిన సీన్నే ఇంకోసారి చెప్పడం మళ్ళీ మారిపోతుంటుంది, మళ్ళీ అది రికార్డ్ చేసి అది మళ్ళీ రాయించలేదు తను రాసి. సో సినిమా మొత్తం ఇంకా తనైతే ఊళ్ళో తన ఏదైతే అనుభవాలు ఉన్నాయో ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకుని ఈ కథ మొత్తం ఇలా తయారవడానికి ముఖ్యంగా మూలకారకుడు థ్యాంక్ యూ కాశీ. తమ్ముడు ప్రతాప్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అనుబంధం నడుస్తున్నప్పుడు అందరినీ ఇలాగ ఫ్యామిలీ చేసేసుకోవడం నాకు ఇష్టం. వీడికి తన కెరీర్నే త్యాగం చేసేసాడు, కుమార్ 29 తర్వాత చాలా మంచి ఆఫర్స్ ఉన్న తన దర్శకుడికి ఆఫర్స్ ఉన్నా వెళ్లకుండా రంగస్థలం రాస్తూ అనా ఇందులో చాలా బాగుంది నాకు ఎంటర్టైన్, నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను దీన్ని రైటింగ్ని, ప్లీజ్ అనే నేను ఉంటాను అలా ఉండిపోయాడు. సో అదేగా తన కెరీర్ని పక్కన పడేశాడు, తన స్టోరీని పక్కన పడేశాడు. సో ఈ సినిమాకి నిజంగా తన కెరీర్ని త్యాగం చేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సినిమాలో చిట్టుబాబు క్యారెక్టరు అంటే మీరు ఎప్పుడు సార్ మీరు క్యారెక్టరేషన్ సినిమా వదిలేశారు, క్యారెక్టరేషన్ మీ బలం, అలా చేస్తేనే మీరు రకరకాల ఫామ్తో బాగా చేస్తారు సార్, ఇలా చేయాలి సార్ అని, అంటే నన్ను డెఫ్ క్యారెక్టర్ నా మీద రుద్ది మీరు చేయాలి సార్ చేయగలరు సార్ అని పట్టుబట్టి, నేను యాక్చువల్గా కొన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ, కొన్ని అతితోనో లేకపోతే బ్లైండ్ వచ్చేస్తున్నాయని చెప్పి నేను కొంచెం పడ్డాను లోపల, అలా సార్ చేస్తే బాగుంటుందని చెప్పి నిజంగా బుచ్చి లేకపోతే ఈరోజు చిట్టుబాబు లేడు. థ్యాంక్ యూ బుచ్చి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక పోయం రాశాడు అంతే. వీళ్ళందరినీ నేను చెప్తాను ఏ అర్హత ఉంది అని తీసుకోవాలి, అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఇంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంత బాధ్యత ఉంటుందని చెప్పడం కోసం తను ఒక పోయం రాశాడు. ఒక కవిత రాస్తే ఆ కవిత నచ్చి తీసుకున్నాను నేను తన్ని, మంచి పోయెట్. అట్ ద సేమ్ టైం ఇందరి సినిమాలో ప్రతి చోట ఈస్థెటిక్ సెన్స్ అనేది యాడ్ చేస్తూనే వచ్చాడు. ఈ సినిమాలు ఎక్కడ చూసినా సరే ప్రతి చోట
నా స్క్రీన్ పైన క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు అది ఎప్పుడు అలర్ట్ అవ్వడానికి. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరిథింగ్ నాన్న. నెక్స్ట్ సీను తోట సీను, ముందు చెప్పాలి కానీ తర్వాత చెప్తున్నా. జగడం దగ్గర నుంచి కదా, జగడం దగ్గర నుంచి ఉన్నాడు, జగన్ దగ్గర నుంచి దగ్గర రాస్తూనే ఉన్నాడు ఈ సినిమాకి. నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, ఓకే నేను తీసుకో, ఎందుకంటే తను ఆల్రెడీ డైరెక్షన్ చేద్దాం వెళ్ళిపోయాడు, అది తీసుకోలేదు అని తీసుకోలేదు అంటే నాకు రాసుకున్నాడు కదా ఎందుకని వదిలేశాను. అదే నేను పల్లెటూరు సినిమా చేస్తున్నాను ఎందుకు ఉండకూడదు అని వచ్చాడు. ఎంటర్ అయ్యి తను క్రియేట్ చేసిన వండర్స్ ఇంత ఇంత కాదు అంటే నాకు, అంటే ఈ సినిమాలో ఏవైతే న్యాచురల్గా ఉన్నాయో అవన్నీ నేను రాసిన అనుకోండి, ఎక్కడైతే మీరు క్లాప్స్ కొట్టారో అన్ని వీళ్ళందరూ అనుకోండి. సీరియస్గా థ్యాంక్ యూ సినిమాయా సీను, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఆర్డర్ నాకు గుర్తులేదు ఎవరున్నారు. శ్రీకాంత్, ఈడు 1000 మందికి నాకు చరణ్ అడిగారు నన్ను, 1000 మంది కాస్ట్యూమ్స్ ఎలా విన్నే వేసేసుకోగలుగుతున్నారు, నేను వచ్చేసరి అందరూ రెడీగా ఉంటున్నారు, మీ డైరెక్ట్మెంట్ సూపర్ అబ్బా అని. అంటే 1000 మెంబర్స్ కూడా కాస్ట్యూమ్స్ అన్ని టగటగా రెడీ చేసి శాంతితో కలిపి, అంటే పరిగెడుతూ అబ్బా ఏమీ అవకాశం అంటే కనీస సౌకర్యం లేని చోట వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంత పక్కాగా ఉంది కాస్ట్యూమ్స్ అంటే కారణం తనే. థ్యాంక్ యూ శ్రీకాంత్. ప్రసాద్ ప్రాపర్టీస్ మీకు, రామకృష్ణ ప్రతీదీ అథెంటిక్గా అన్ని చూసి చేస్తాడు కానీ అన్ని చేస్తారు కానీ ప్రతీదీ ఫాలో అయ్యి నాకు ఇలా కావాలి ఇలా కావాలి తను చెప్తూ ఉంటే ప్రతీదీ ఫాలో అయ్యి ప్రతి చిన్న చిన్న ప్రాపర్టీస్ గురించి కూడా పాపం అహోరాత్రులు అనమాట నైట్ నిద్రలో వాళ్ళకి, ఎందుకంటే సడన్గా అప్పుడు ప్రాపర్టీ చెప్తాను నైట్ మార్నింగ్ కావాలని దానికోసం పరిగెడుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ప్రవీణ్, ఇప్పుడు కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ కానీ లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం కానీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేలా మీరు చూసే బ్యాక్గ్రౌండ్ ఉంటే చూసారా, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుందని అందరూ చెప్పారు, దాని కారణం తను. అట్ ద సేమ్ టైం అక్కడే ఉండి ఆర్టిస్టుల పొజిషన్స్ కానీ క్యాటర్స్ పొజిషన్స్ కానీ ఇలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కష్టపడ్డది ఇదంతా. థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ తను తన ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా, తన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కూడా తను ఎన్నో షేర్ చేసుకున్నాడు, ఆ విధంగా చాలా ఉపయోగపడ్డావన్నీ. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట్, అంటే ఇది ఒక్కళ్ళని కాదు ఒక్కొక్కళ్ళు పేరుపైన డిపార్ట్మెంట్ చెప్పడం కాదు, తను యాక్చువల్గా తన గొప్ప నాట్యకారుడు అయ్యుండి కూడా వదిలేసి ప్రొఫెషన్కి వచ్చాడు. వచ్చి తన ముచ్చల్లా ఉంటాయి రాత ప్రతిదీ, మేము నేను కెలిగితే అప్పటికప్పుడు సడన్గా చెప్పేస్తుంటే మార్నింగ్ సీన్ ఏదో ఉంటే నోటికి వచ్చి చెప్పేస్తుంటే ఎంత చండాలని చెప్తానంటే శామ్ నడగండి నా డైలాగ్ అసలు అర్థం కాదు, నేను చెప్తాను తనకు అర్థం కాదు, ఎప్పుడు తను తిడుతూ ఉంటుంది నన్ను అని. సో అర్థం కాని విషయాన్ని స్పష్టంగా తన భాషలో రాసి నాకు చూపించడం, మళ్ళీ నాకే క్లారిటీ వస్తారన్నమాట ఆ పేపర్ చూస్తే, ఓహో నేను ఇలా చెప్పానా, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి రాయడం తన బాధ్యత అనమాట. థ్యాంక్ యూ వెంకట్. అండ్ సింహ, అంటే సింహ అన్నింటిలోనే పని ఎలా అంటే, సపోజ్ ఎలా చెప్పాలంటే సింహ నా దగ్గరికి అసలేషన్ చెప్పకూడదు భాషలు అంటాడు అనమాట కీరవాణి గారు అబ్బాయి. అంటే నాకు కీరవాణి గారు అబ్బాయి లేకుండా ఒక త్రీ మంత్స్ నా కార్ దగ్గర ఎవరో రోడ్డు మీద ఒకళ్ళు వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు, సార్ మీ దగ్గర జాయిన్ అవుతాను సార్ అని. అంటే ఎలా పెంచారు పిల్లల్ని అంటే ఎంత ఆనందం అనిపిస్తుంటుంది, అంటే 3 మంత్స్ నా దగ్గర తిరిగాడు ఎవరో తెలియదు నాకు, సరే అబ్బాయి రోజు తిరుగుతాడు ఒకసారి రెండు రా పిలవండి ఒకసారి మాట్లాడదాం అంటే మాట్లాడి ఓకే సార్ నేను అబ్జర్వేషన్ వస్తాను సార్ అన్నాడు, వస్తానని. అంతా అని తీసుకున్న తర్వాత తెలిసింది కిరణ్ గారు అబ్బాయి అని. ఎంత సంస్కారం చూడండి, నాకు కిరణ్ గారు ఒక ఫోన్ కొట్టి బాబు నువ్వు తీసుకుంటే వెంటనే తీసుకుంటాను, అలా కాకుండా తన సొంత దారిలో ట్రై చేశాడు, చాలా వెరీ ఇండిపెండెంట్. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి డీటెయిల్ అంటే ప్రతి డీటెయిల్ గురించి, ఇంకా చెప్పాలంటే ఒక సీక్వెన్స్ ముందే షూట్ చేసి చూపించాడు నాకు ఇలా ఉండొచ్చు అని తను శ్రీకాంత్ కలిపి. అండ్ విష్ యు ద బెస్ట్ ఫ్యూచర్ సినిమా.